నల్లేరు కంది పచ్చడి అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నల్లేరు కంది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు కాడలు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చి మిరపకాయలు 3, ఎండు మిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, రాజగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ నల్లేరు కాడల్ని సో అంచులు కట్ చేసి అంటే కొద్దిగా స్కిన్ తీసేసేయాలండి. తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, దానికి కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంచులు అన్ని తీసేస్తాం మనం. స్టిక్స్ లా వస్తుంది, ఇలా కనుపులు కనుపులుగా ఉంటాయి. సో వాటిని మనం విరిచేసుకొని ఇలా అంచులు అడ్జస్ట్ మనం కట్ చేసి ముక్కగా కట్ చేసుకోవాలి. అలా తీసేసుకోవాలి. సో ఇవి పాతేసుకుంటే మనకు ఒక్కొక్కటి పాతిన మళ్ళీ మనకు ఆ తీగ మళ్ళీ మొలుస్తుంది మనకి. అంటే దీన్ని ఇలా పాతేస్తే వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో అలా నేను కట్ చేసి పెట్టేశాను. సో ముందు దీన్ని కొంచెం మనం వేయించుకోవాలండి. కొంచెం లైట్ వగర్ ఉంటుంది దీనికి. అవునా? ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసి సో దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కలు. సో దీంతో పాటుగా బాగా ఫైబర్ ఉంటుందేమో కదా. అవునండి. సో పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలండి. ఓకే. సో ఇవి అటువైపు పెట్టేసి మనం వేయించేద్దాం. సో పప్పు కూడా కొంచెం వేయించుకోవాలి, అంటే కంది పచ్చడి అన్నాను కదా. సో ఇది మూత పెట్టేసేద్దాం అండి, కొంచెం తొందరగా మగ్గుతుంది మనకు. సో దీంట్లో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర అండి. ఓకే. నల్లేరు ముక్కలు త్వరగానే ఉడుకుతాయా, టైం పడుతుందా? తొందరగా, అంటే మనం తీసుకునేప్పుడు ఎప్పుడైనా మనం డిష్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లేతవి తీసుకోవాలి. సో పై పైన ఉండి కొంచెం లేత తీసుకుంటే బాగుంటుంది. వాటిలో కొంచెం ఫైబర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. లేకపోతే మనకు నార నారగా వస్తుంది, మనం కట్ చేసేటప్పుడు తెలుస్తుంది మనకు. సో దీంట్లో కందిపప్పు. ఓకే. మనకు ఆ కాడలు మనం ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం కందిపప్పు యాడ్ చేసుకుందాం. నల్లేరు ముక్కలు ఉడకబెట్టుకోవచ్చా? ఉడికించుకోవచ్చు, అంటే అప్పుడు కొంచెం మనకు మెత్తగా అయిపోతుంది అది. ఓకే. కాబట్టి నూనెలో కొంచెం వేయించుకుంటేనే బాగుంటుంది. సో 2-3 రోజులు మనకు నిల్వ కూడా ఉంటుంది అది. అవునా? ఓకే. సో వాటర్లో మీరు చెప్పినట్టు ఉడికి చేసుకుంటే ఆ పూటకు తినేసేయాల్సిందే మనం. ఓకే. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే 2-3 మనకు వాటర్ ఉండదు కాబట్టి కుళ్ళే ఛాన్స్ లేదు. ఓకే. సో ఇది కూడా సరిపోతుందండి. సో స్టవ్ ఆపేసేసి ఈ రెండు కూడా కాస్త చల్లారనిచ్చేద్దాం. ఓకే ఓకే. సో ఇది కూడా సరిపోతుంది మనకు. సో చల్లారిచ్చిన తర్వాత సో మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్లో రెడీ చేసుకుంటాం, అంటే మనకు పచ్చడి రెడీ అవుతుంది. ఓకే రాజు. సో ఆ తర్వాత మనం పోపు వేసేసుకుంటాం. సరే. ఓకే అండి, అది చల్లారి లోపు మనం ఒక చిన్న చిట్కా చేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనలో చాలామంది అన్నం వండి వార్చుకుంటూ ఉంటారు. గిన్నెల మీద కనుక అన్నం వండుకుంటూ ఉన్నట్లయితే అన్నం త్వరగా పొంగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గిన్నె అంచులకు కాస్త నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని అన్నం వండుకున్నట్లయితే ఇది పొంగిపోకుండా ఉంటుంది. చిట్కా చేసేసాం కదా రాజుగారు, సరిపోతుందండి. కొంచెం మనకు వేడి తగ్గింది. ఓకే. ఫస్ట్ పప్పు వేసేసుకున్నా. ఇది కొంచెం మనకు హార్డ్గా ఉంటుంది కదా పప్పు, కాబట్టి ముందు ఒకసారి దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం అండి. ఆ తర్వాత నల్లేరు ముక్కలు యాడ్ చేసుకుందాం. ఓకే రాజుగారు. మరి ఫైన్గా పొడి కూడా కావద్దు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి కాబట్టి. ఓకే. సో దీంట్లో మనం వేయించి పెట్టేసుకున్న నల్లేరు ముక్కలు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి. నల్లేరు ముక్కలతో పచ్చడి చేసుకుంటేనే బాగుంటుంది, కూర కూడా చేసుకోవచ్చా రాజుగారు? పచ్చడిలానే ఎక్కువ బాగుంటుంది. ఓహో. సో దీంట్లో వేరే స్పైసెస్ కూడా యాడ్ చేసాం కదా, సో దాంట్లో కలిసిపోతుంది అనమాట. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా?
సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం సో మరొకసారి మిక్సీ పట్టేద్దాం ఓకే సో పచ్చడి రెడీ అండి సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం అండి సో ఆయిల్ ఇస్తారా ఓకే ఆయిల్ సో దీంట్లో ఎండమిరపకాయలు పోపు దినుసులు సో చాలా మందికి పులిహోరతో పాటు ఇలా పచ్చళ్ళలో కూడా వేపుళ్ళలో పప్పులు మధ్య మధ్యలో తగ్గుతూ ఉంటే చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పసుపు అండి ఓకే సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఈ మనం రెడీ చేసుకున్న పచ్చడి కూడా దీంట్లోనే యాడ్ చేసుకుందాం ఓకే రాజ్ గారు సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం సో రెడీ అండి ఓకే సో డిష్ అవుట్ చేసుకుందాం ఓకే అండి సో నల్లేరు కంది పచ్చడి రెడీ ఓకే రాజ్ గారు చూసారు కదండి నల్లేరు కంది పచ్చడి రెడీ అయిపోయింది మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా నల్లేరు కంది పచ్చడి తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి నల్లేరు ముక్కలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి మరొక పాన్ లో ధనియాలు జీలకర్ర కందిపప్పు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి దీనిలో నల్లేరు మిశ్రమం ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు పసుపు వేసి వేయించాలి దీనిలో పచ్చడి మిశ్రమం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నల్లేరు కంది పచ్చడి రెడీ